అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని భద్రాచలం నాయకపోడు ఆదివాసీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఆదివాసులను నాయకపోడు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దబ్బా రామారావు, కంకటి వెంకన్న, గొల్లమండల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అమ్మగారే కాదు ఎందరో మహిళా మనలు ఉన్నారు. ఈ యొక్క సన్మానం ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరి మహిళలు కూడా వర్తించిందని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన వారికి మరొకసారి మహిళా మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా మరి ఈ రోజున మరి గొల్లమండల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నాయకపోడు సేవా సంఘ ఆధ్వర్యంలో మరి మా యొక్క మాతృమూర్తి అయినటువంటి కంకటేశ్వరమ్మ గారిని మహిళా దిన సందర్భంగా ఆమని ఘనంగా మహిళలందరి చేత ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుంది. అయితే ప్రపంచ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె మెన్నును కలుపుకొని ఉమెన్ అయింది, హీను కలుపుకొని హీను నింపుకొని షీ అయింది. ఇదందరూ కూడా మహిళలకు వర్తిస్తుంది. మహిళ అనే పదములో మహి ఉంది, మహి అంటే ప్రపంచం. దేవుడు సృష్టిలో అద్భుతం, జీవజాతిలో అపూర్యం. అణువుకో ఆమె సొంతం, అందం ఆమె పాదక్రాంతం. ఆకలేస్తే అన్నపూర్ణ, అరాచకం చేస్తే ఆదిశక్తి. కష్టమైతే కన్న తల్లి, ఓపికలో నేల తల్లి. పేగు బంధాన్ని పంచే అమ్మ, కొత్త బంధాన్ని పెంచే భార్య. అనురాగములో అక్క, చిలిపితనంలో చెల్లి. ఆమె చేసిన బొమ్మలం ఆమె కన్నా ఎక్కువ అని ఎలా అనగలం? ఆమె చేయని పని పాత్ర లేదు, నెరవేర్చని ఘనత లేదు. ఉద్యోగంలో రాణించగలదు, రాజ్యాన్ని సైతం పాలించగలదు. ఎంత గొప్పవాడైనా ఆమె గర్భాన గడపాల్సిందే, ఎంతటి మగవాడైనా ఆమె ప్రేమను పొందాల్సిందే. మహిళా మనులందరికీ మరియు మహిళను నడిపించే మనసులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం పెద్దలకి, అందరూ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రతి ఒక్కరు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను.